గణేష జన్మహ గాయత్రి దేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో ముఖ్యంగా మీకు ఏమిటయ్యా అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా రాబోతున్నాయి అని చెప్పొచ్చు ఒక రకంగా ఈ నెల మార్పును తీసుకొచ్చేటటువంటి నెల అని మీకు ఖచ్చితంగా చెప్పచ్చు అయితే చాలా జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ నెల బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు లేదా ఏదైనా పరీక్షలు రాసి వాళ్ళు అవ్వచ్చు ఏదైనా ఎంట్రన్స్ పరీక్షలు రాసి వాళ్ళు అవచ్చు లేదా విదేశాల కోసం వేసాల కోసం ప్రయత్నం వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఈ నెలలో విజయము అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి అని చెప్పచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నెలలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు బాగా తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వాక్ చాతుర్యం బాగా పెరుగుతుంది అందరినీ ఆకట్టుకునేటటువంటి లక్షణాలు గుణాలు బాగా పెరుగుతాయి మంచి మర్యాదతో మెలిగేటటువంటి తత్వం బాగా పెరుగుతుంది అందరినీ అర్థం చేసుకోవడము అపార్థాలు చేసుకుని వాళ్ళని తిరిగి అర్థం చేసుకోవడము గొడవలను తగ్గించుకోవడము అందరితోటి ఆనందంగా గడపడంతో పాటుగా ఆరోగ్యం పట్ల వ్యాయామం పట్ల బాగా శ్రద్ధ పెడతారు ఇప్పటిదాకా చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటారు అని చెప్పచ్చు సమయానికి లేవడము తెల్లవారుజామున సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడము ఉదయాన్నే కాస్త వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయాలన్న తపన ధ్యానము కానీ యోగా కానీ మెడిటేషన్ లాంటివి చేయాలన్న తపన సమయానికి మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలన్న తపన దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టించుకోవాలి అన్న తపన అలాగే ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్తలు కనపడుతున్నాయని చెప్పచ్చు సమయానికి నిద్రపోవడము టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సంతోషంగా ఉండడానికి సంతోషంగా గడపడానికి కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు విందు వినోదాల్లో పాల్గొనడము సరదా కార్యక్రమంలోను ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా సుఖానికి భోగానికి లగ్జరీ లైఫ్కి ఎక్కువగా ప్రాధాన్యత అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ నెలలో మీకు అందబోతాయి అని చెప్పచ్చు ఈ మాసంలో వివాహం కానటువంటి వారికి వివాహాలు కుదరడం కానీ ఎంగేజ్మెంట్లు అవ్వడం కానీ వివాహ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు తగ్గడం కానీ లేదా చెడిపోయిన సంబంధాలు మళ్ళా తిరిగి కుదరడం కానీ లేదా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తూ ఎప్పటి నుంచో సంతానం లేక బాధపడే వారందరికీ కూడా సహజ సిద్ధంగా సంతానం కలగడంతో పాటుగా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లు కూడా మీకు ఫలించే అవకాశాలు సంతాన అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ నెలలో క్రయ విక్రయాల్లో లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా వస్తువులు కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ లేదా పొలాలు కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేసినట్లయితే ఈ నెలలో లాభాలు పొందగలుగుతారు ముఖ్యంగా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాహనాలు మార్చే అవకాశాలు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ మంచాలు కానీ లేదా సెల్ ఫోన్లు కానీ అనేక రకాల ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గాడ్జెట్స్ కానీ మీకు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ నెలలో కనపడుతున్నాయని చెప్పొచ్చు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము అలాగే చక్కని నియమాలు పాటించడము అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం కూడా ప్రయత్నం చేస్తారు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి రుణాలను తీర్చడంతో పాటుగా కొత్తగా ఏదైనా రుణాలు మంజూరు అవడం కోసం కానీ బ్యాంకు రుణాల కోసం కానీ ప్రయత్నం చేసినా ఎవరి దగ్గరికైనా డబ్బులకి అప్పుకి వెళ్ళినా మీకు అప్పులు పుడతాయని చెప్పొచ్చు అప్పులు తీర్చడం కానీ అప్పులు పుట్టడం కానీ రుణ సంబంధమైన సమస్యలు తీరడం కానీ జరగడం వల్ల ఈ నెలలో కొంచెం కొంచెం ఆర్థికపరమైనటువంటి టెన్షన్ నుంచి బయటపడతారని చెప్పొచ్చు ఆర్థికపరంగా బలపడతారని కూడా చెప్పచ్చు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది సంపాదించడం కోసం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు డబ్బులు పొదుపు చేయడానికి కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు పొందుతాయో బాగా ఎక్కువగా దాని గురించి ఎక్కువగా సాధన చేసి దాని గురించి తెలుసుకుని అలాంటి విషయాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించేటటువంటి లక్షణాలు మీలో బాగా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తేరనటువంటి కోరికలు తీరతాయి అని చెప్పొచ్చు అది వస్తువుల పరంగా అవ్వచ్చు శారీరక వాంచలు అవ్వచ్చు శారీరక కోరికలు అవ్వచ్చు తీరుతాయి ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళని హక్కును చేర్చుకుంటారు ఆకర్షించుకుంటారు అలాగే మీరు బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులతోటి శారీరక పరమైనటువంటి సంబంధాలు కానీ కోరికలు కానీ నెరవేరుతాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో సంబంధాల వల్ల సమస్యలు చిక్కులు చికాహలు కనపడుతున్నాయి అనవసరమైన వ్యామోహాలు అలాగే భోగపరమైనటువంటి కోరికలు ముఖ్యంగా వ్యసనాలు ఎక్కువయ్యే అవకాశాలతో పాటుగా మద్యపానము సుమా సురాపానము అలాగే లాంటివి వాడేటటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ప్రమాదాలు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి మద్యపానం సేవించి వాహనాలు నడపడానికి ప్రయత్నం చేయకండి వ్యసన పొరలు కొంచెం వ్యసనాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది ఈ నెలలో వ్యసనపరమైనటువంటి రోగాల వల్ల కానీ వ్యసనపరమైన ప్రమాదాల వల్ల కానీ ఈ నెలలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుస్తారు ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడం కానీ మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఏదైనా మిస్అండర్స్టాండింగ్లు తగ్గడం కానీ అన్యోన్యత పెరగడం కానీ అపారుదాలు తగ్గడం కానీ ప్రేమ వాత్సల్యము పెరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తలు కూడా కలుస్తారు విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి గృహయోగం నెరవేరే అవకాశాలు గృహాలు కట్టాలనుకునే వారికి అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడము ఐకమత్యత పెరగడము సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఇష్టమైన కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఫ్యామిలీ రిలేషన్స్ అనేటటువంటివి బలపడతాయని చెప్పచ్చు ముఖ్యంగా ఈ నెలలో ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యంగా స్త్రీలు ముఖ్యంగా బంగారుపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాలకి వెళ్లడం కానీ లేదా గృహంలో శుభకార్యాలు జరగడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ మీ వల్ల ఇతరుల యొక్క శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఈ నెలలో ఆనందము అలాగే అప్రయత్న కార్యసిద్ధి ధనలాభము కనపడుతున్నాయి ఆహార ధాన్యాలు కానీ వస్త్రధాన్యాలు కానీ లేదా కొన్ని రకాల ఆహారపరమైన వస్తువులు అమ్మేటటువంటి వారు కానీ హోటల్ బిజినెస్ వారు కానీ వీళ్ళకి విపరీతమైన అనుకూలతలు కనపడుతున్నాయి కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకునే వారికి ఈ నెలలో అవకాశాలు అదృష్టాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అధిక శ్రమతోటి అనుకున్న పనులన్నీ ఈ నెలలో సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు కొత్త కొత్త కార్యక్రమాలకి శికారాలు చూడడం కొత్త కొత్త పనులు ప్రారంభం చేయడం కొన్ని రకాల రిస్కులు చేయడం కొన్ని ప్రయోగాలు చేయడం అలాగే అన్ని విషయాల్లోనూ కూడా మీరు జయించాలి సాధించాలన్న తపన పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు అవకాశాలతో పాటుగా ఈ నెలలో వీసాలు రిజెక్ట్ అయిన వారికి వీసాలు మళ్ళీ మంజూరు అయ్యే అవకాశాలు చదవడం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ విదేశాలు వెళ్ళాలనుకునే వారికి లేదా సరదాగా ఏదైనా ప్ర ఉండేటటువంటివి చూసి వచ్చేయడానికి అంటే సరదాగా తోటి ఏదైనా కొంచెం ప్రయాణం చేసేట వారందరికీ కూడా విహారయాత్రలు చేసే వాళ్ళందరికీ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి విదేశాల్లో గృహాలు కొనాలనుకున్నా విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించాలనుకున్నా అక్కడ ఏదైనా ఉద్యోగాలు మారాలి అనుకున్నా గ్రీన్ కార్డు కోసం కానీ పర్మినెంట్ కోసం కానీ ప్రయత్నం చేసినా కోర్టు తగాదాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసినా కూడా ఈ నెలలో అనుకూలతలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలు కనబడుతున్నాయి మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పని పూర్తయ్యేదాకా ఈ నెలలో విశ్రాంతి తీసుకోరని చెప్పచ్చు అలాగే ముఖ్యంగా పని మీద తపన సంపాదన మీద తపన గౌరవము కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి తపన పరులకి సహాయం చేయాలని తపన బాగా పెరుగుతాయి స్నేహితుల ద్వారా చక్కని విజయాన్ని అందుకుంటారు శుభవార్తలు వింటారు స్నేహితుల యొక్క సహకారం అందుతుంది మీకన్నా తెలివైన వాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాటించే నెలలో మంచి స్థాయిలో విజయాన్ని అయితే పొందగలుగుతారు అలాగే గృహంలో ఏదైనా వస్తువులు పాడైపోయినా లేదా వాహనాలు పాడైపోయినా ఏదైనా పాడైపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పచ్చు అనుకున్న అవకాశాలు లేదా ఎప్పటి నుంచో రావాల్సిన అవకాశాలన్నీ కూడా చే మీకు చేజిక్కించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా గవర్నమెంట్ సంతకాలు కానీ లేదా డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ లేదా కొన్ని రకాల అనుమతులు కానీ ఈ నెలలో లభించే అవకాశాలు కనపడుతున్నాయి కోర్టు వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడము చాలా రకాల సమస్యలని పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడము ఆస్తి వివాదాల నుంచి బయటపడడము లబ్ధి పొందడము పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఏదైనా సమస్యలు ఉంటే కనుక పార్టీషన్ వ్యవహారాలు కానీ సంక్రమంగా ఈ యొక్క పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుని పొందే అవకాశాలతో పాటుగా రావాల్సిన డబ్బు మొండి బకాయిలు వసూలు అవుతాయని చెప్పొచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసిక ఆనందం బ్రహ్మాండంగా పెరుగుతుంది అతి కష్టం మీద ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి పోటీ పరీక్షలో విద్యార్థులకి చక్కని అనుకూలతలు కూడా కనపడుతున్నాయి బాగా కష్టపడే వాళ్ళకి ఈ నెలలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎన్నో వస్తాయి ఎవరైతే వాటిని సద్వినియోగపరచుకుంటారో ఈ నెలలో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని చెప్పొచ్చు అలాగే మీలో టాలెంట్ బాగా పెరుగుతుంది స్కిల్స్ బాగా పెరుగుతాయి అలాగే కొత్త కొత్త ఐడియాలు బాగా పెరుగుతాయి వచ్చినటువంటి ఐడియాలని ఎలాగైనా సరే వాళ్ళు మీరు చక్కగా వినియోగించుకుంటారని చెప్పొచ్చు వ్యాపారస్తులకి బాగా చాలా బాగుంది ఈ నెలలో విస్తరిస్తార వ్యాపారాన్ని ఆర్థిక లాభాలు పొందగలుగుతారు టెన్షన్లు తగ్గుతాయి రుణ బాధలు తగ్గుతాయి నూతన వ్యాపార విధానాలు అమలు అమలు పరిచే అవకాశాలు అని చెప్పొచ్చు అలాగే భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడము భవిష్యత్తు గురించి డబ్బులు దాచడము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాటి చోట చేయడము రిస్క్లు ఉన్నటువంటి చోట ఇన్వెస్ట్మెంట్ తీసేయడము షేర్ మార్ల్లోనూ ట్రేడుల్లోనూ కూడా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుని బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అయితే నెలలో బాగా రొటేషన్ జరుగుతాయి వ్యాపారాలు బాగా లాభాలు పొందగలుగుతారని చెప్పచ్చు స్త్రీలకి మానసిక ఆనందము సుఖము సంతోషము గృహంలో భోగము గృహంలో గౌరవం పెరిగే అవకాశాలు ఇరుగుపరుగు వారితో సఖ్యత బంధువులతోటి సంఖ్యతో పాటుగా భర్తతోటి ప్రేమ అనురాగం పెరిగే అవకాశాలు కుటుంబంలో గౌరవం పెరిగే అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలందరికీ కూడా విజయం పొందే అవకాశాలు మంచి అవకాశాలను చేయించుకునే అవకాశాలు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశాలు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలతో పాటుగా చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు కాకపోతే పారా పురుషుల్ని నమ్మడం కానీ కొన్ని వ్యామోహాలు శారీరక వ్యామోహాలు తగ్గించుకోవడం కానీ చేసినట్టయితే కనుక ఈ నెలలో మోసపోకుండా ఉంటారు లేదంటే కనుక పర పురుషుల దగ్గర కానీ కొంతమంది వ్యక్తులు కానీ మిమ్మల్ని వాడుకుని వదిలేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి పెళ్లి కాని స్త్రీలు అవ్వచ్చు పెళ్ళైన స్త్రీల వచ్చు లేదా కాలేజీ విద్యార్థిని అవ్వచ్చు కొంచెం శారీరక పరమైనటువంటి కోరికలు అదుపులో పెట్టుకోవడం ఎవరిని నమ్మకుండా ఉండడం ఈ నెలలో ముఖ్య సూచన ఈ నెలలో విద్యార్థులకి అనవసరమైన ఆందోళన లేదా కొంచెం శారీరక వ్యామోహాలు ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనపడుతున్నాయి వాటిని కొంచెం తగ్గించుకుని సాంకేతిక విజ్ఞానంలో కానీ లేదా కంప్యూటర్ విజ్ఞానంలో కానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టినా లేదా కొన్ని ఇంజనీరింగ్ పరమైనటువంటి విషయాల్లో కానీ లేదా కొన్ని ప్రయోగాలలో కానీ కొన్ని ప్రాజెక్టు వర్క్లో కానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టినా లేదా మీ చదివేటటువంటి చదువు దేశానికి ఉపయోగపడాలి లేదా మనం వంట ఏదో ఒక క్రియేట్ చేయాలి మనం అంటే ఏంటో నిరూపించుకోవాలని తప్పడతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ నెలలో మంచి అవకాశాలు మంచి ఆలోచనలు మంచి సక్సెస్ మంచి స్నేహితుల సహకారంతో పాటుగా మీరు ఏదో ఒక గొప్ప ఆవిష్కరణ చేసే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి కాబట్టి విద్యార్థులు ఆ రకంగా మీ చదువు వల్ల ఉపయోగపడేటటువంటి పని ఏదైనా చేయడానికి ఈ నెలలో బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అని కూడా చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము ఉద్యోగ కార్యాలయాల్లో టెన్షన్ తగ్గడము మానసిక ప్రశాంతత రావడంతో పాటుగా చాలా రకాల మార్పులు లేదా అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగపరంగా ఎప్పటిదాకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో పూర్తవుతాయి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి నెలంతా కూడా కొంచెం టెన్షన్లు తగ్గుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి పై అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు అలాగే మీరు అనుకున్న స్థాయిలోకి వెళ్ళగలుగుతారు స్త్రీలకి అత్తమామలతోటి ఇబ్బందులు తగ్గుతాయి భర్తతో ప్రేమ పెరుగుతుంది అలాగే భర్తకి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి అలంకార సంబంధమైన వ్యాపారాలు కానీ లేదా డెకరేషను మేకప్ సంబంధించిన విషయాలు కానీ ఎక్కువగా శ్రద్ధ పెడతారు అలాగే మంచి ఆహారాన్ని తీసుకోవడము ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా ఈ నెలలో చేసేటటువంటి పనుల్లో బాగా శ్రద్ధ పెడతారు అనుకున్న పనులను కూడా విజయం సాధించుకుంటారు వ్యాపారస్తులకి ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు రుణాలు తీరే అవకాశాలు లేదా ముండి బకాయిల వసూలుతో పాటుగా ఈ నెలలో మీ యొక్క వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి పరిణతిని సాధించే అవకాశాలు లాభాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో కొంచెం అనుకున్న పనులని సజావుగా సాగడము అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్తా భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటిని మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగాల దీతీయురలో వేయించేసి చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం అనుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు